దేవుడు మిమ్మల్ని అందరి దీవించినగాక. రెండు రాజుల పుస్తకము 6వ అధ్యాయము 1 నుండి 7 వరకు చదవండి. అమ్మో అట్లా ఇంకో ఒక్కడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావలేని కోరగా అతడు నేను వచ్చదని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానునకు వచ్చి గాలిను నరుకుచుండిరి. ఒక్కడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినది అని మరపట్టాను. కనుక ఆ దేవజనుడు అదెక్కడ పడేనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్ము ఒకటి నరికి నీళ్లతో ఎయ్యగా గొడ్డలి తేలను, దానిని పట్టుకోమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకోలేను. సోత్రం. హల్లెలూయా. ఇది మీరు చాలా సమయం దేవదాసులు ఈ వాక్యము మీరు విన్నట్టుగా ఉన్నానని నేను అనుకున్నా. చాలా మందిలో దేవదాసుని వాక్యం చెప్పుతూ ఉండొచ్చు. రాత్రి ఏలీసా గారు చేసిన 11వ అద్భుతం అది. ఏలీసా గారు ఇక్కడ చేసిన అద్భుతం మీరు చూడాలి. ఈ అద్భుతంలో ఈయన చేయిన ఒక్కొక్క అద్భుతం వేరే వేరే అద్భుతం అండి, ఒక్క రీతిగా కాదు, వేరే వేరే అద్భుతం చేసి ఉన్నాయి. రెండు రాజుల పుస్తకం 2వ అధ్యాయం 13వ వాక్యంలో యోర్దాన్ నదికి రెండు పాయలుగా చేసినది ఎలాగా, దుప్పటితోని. అంటే అలాగా చేశారు వెళ్తారు. అప్పుడు ఆ మొదటి అద్భుతం అలాగా చేశాను. ఇది 2వ అద్భుతము మీరు చూస్తుంటే 2వ అధ్యాయం 20వ వాక్యం ఉప్పు వేశారు, నీటిల మీద ఉప్పు వేశారు. అంటే అప్పుడు నీటిల మీద ఏం చేశారు, దుప్పటితోని కొట్టిసి రెండు పాయలు చేసిన వ్యక్తి ఇప్పుడు సేమ్ నీళ్ళలో ఏం చేసుకున్నారు, ఉప్పు వేసి అది బాగుగా చేసుకున్నారు. నీ 2వ అధ్యాయం 24వ వాక్యములు ఆయన చేసిన అద్భుతాలు చూడినప్పుడు అతనికి త్రోవలే నడిసి వెళ్ళినప్పుడు 42 పిల్లలు యవనసులు ఆయనకి ఏం చేశారు, పరిగసించారు. అప్పుడు అడవిలుంటి రెండు ఎనుగుబంటిలు వచ్చి ఆ పిల్లలకి చంపినట్టుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ చేసిన అద్భుతం వేరే, అడవి నుంచి వచ్చే ఒక జంతువు. తర్వాత మీరు చూడగలిగితే ఇంకేంటి, 3వ అధ్యాయం 20వ వాక్యములు, నీ లోయలు ఏం చేయడానికి చెప్పారు, గోతులు తవ్వమని చెప్పారు. అప్పుడు చూడండి, అప్పుడు గోతులు తవ్వుతా నీకు నీళ్లు దొరుకుతాయని చెప్పినప్పుడు ఆ మాట విని గోతులతోనే ఆడు తొక్కాడు. ఎప్పుడు ఏం జరిగింది, మీరు వాన చూడను గాలి చూడరు, అంటే వాన గాలి రాకుండా వేరే త్రోవ నుంచి నీళ్ళు వచ్చిందట. ఇది భయంకర ఒక అద్భుతం. చూడండి ఆ అద్భుతంలో మీరు అక్కడ అన్ని నిలబడి చెప్పడానికి ఇష్టం ఉంది కానీ వాన లేదు, వర్షం లేదు, అంటే గాలి కానీ వర్షం లేదు, అప్పుడు ఎలాగ నీళ్ళు వచ్చింది. అప్పుడు మనము ఆలోచించిన మనం ఊహించినట్టుగా కాదు దేవుడు ప్రవర్తన. అంటే అక్కడ మనము చూసిన అద్భుతము అలాగా. ఇంకా మీరు చూసుకుంటే 4వ అధ్యాయం 41 అక్కడ రాయబడిన ఏంటంటే, ఆ పాత్ర లోపల విషం ఉంది. అది కూర తెచ్చి వచ్చి వంట చేసినప్పుడు ఆ వంట లోపల విషము, ఆ విషం మారడానికి దేవదాసుడు వేసిన అద్భుతం ఏంటంటే పిండి వేశారు.
అప్పుడే దేవుడి ఆశ చేసిన అద్భుతము ఒకరోజు ఒకరోజు వేరే వేరే అద్భుతము చేసినట్టుగా మనం చూడగలుగుతున్నారు. ఇంకా మీరు అద్భుతం చూసుకుంటే నాలుగో అధ్యాయం 43వ వాక్యములు చూసినప్పుడు 20 రొట్టెలు అది 100 మందికి వంటించినప్పుడు ఆ వంటించినప్పుడు అది పెరిగిందట. అప్పుడు ఆ చేసిన అద్భుతం మీరు చూడండి. తర్వాత మీరు 5వ అధ్యాయం 14వ వాక్యములు మీరు చూడగలుగుతున్నారు ఏంటంటే ఆ నయమానికి ఆయన చెప్పారు నీ వెళ్ళి ఏం చేయాలి నీటిలు ఏడు మారు స్నానం చేయమని ముడుగడానికి చెప్పింది. అలాగ ముడిగిందో అలాగ విడుదల జరిగింది. అప్పుడే చూడండి మీరు ఈ దైవదాసుడు ప్రతి దినములు ప్రతి అద్భుతము వేరే వేరే చేస్తున్నారు. అదే రీతిగా యేసుక్రీస్తు కూడా మన కూడా అలగండి అద్భుతం చేసుకున్నాం. మీరు ఊహించినట్టుగా కాదు, మీరు ఊహించినట్టండి అంటే అందరూ ఊహించినట్టంటే యోర్దాన్ నది రెండు పాయలుగా ఎలా మారుతుందని అని ఊహిస్తున్నారు. కానీ దైవదాసుని చేసిన దుప్పటి కొట్టక రెండు పాయలే మారింది అన్నమాట. ఇప్పుడు ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే మన జీవితంలో కూడా ప్రతి దినములు దేవుడు వేరే వేరే అద్భుతములు చేసుకున్నాం. అది ఖచ్చితంగా జరుగుతుంది. నమ్మిన వాడు ఉంటే దేవుడు అద్భుతము చేసుకున్నారు. అదే వాక్యంలో ఇలాగా రాయబడి ఉందంటే అది కూడా మీరు చూడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలోకి రండి. అక్కడ పౌలు గారు చెప్పిన మాట 2వ అధ్యాయంలో 3వ వాక్యం చూడండి అక్కడ ఎలాగంటే మూడు మాటలు మీరు చూడాలి. ఏది దేవుడు ఎలాగ చేసుకున్నారు తర్వాత ఒకటి సూచన క్రియలు, రెండు మహత్ కార్యములు, నానా విధములున్న అద్భుతము. ఇప్పుడు కూడా దేవుడు మహత్ కార్యం చేసుకున్నారు. ఇక్కడ మూడు విషయములు సూచన, మహత్ కార్యములు, అద్భుతము. ఇది కూడా ఇప్పుడు దేవుడు చేసుకున్నారు. కొందరు ఇప్పుడు చెప్తున్నారంటే మహత్ కార్యము అద్భుతము ఇప్పుడు సూచన గిరిగిలి ఆగిపోయిందట. ఇప్పుడు అదని అవసరం లేదు. అది మొదటి సంఘములు అలాగే జరిగిందట. ఆనాడు అలాగే జరిగింది, ఈనాడు అదే జరగను. ఎందుకనగా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు అటువంటి అద్భుతము చెయ్యలేదని కొందరు నమ్ముతున్నాం. ఈ రాత్రి మీరు కూడా నమ్మండి, దేవుడు సూచన క్రియలు చేస్తాం. దేవుడు సూచన క్రియలు మహత్ కార్యము. నీ అనుకోలేని పరిస్థితులు దేవుడు మహత్ కార్యము చేసుకోం. రెండవది మూడవది అద్భుతములు దేవుడు ఇప్పుడు కూడా సంఘ బిడ్డల మధ్యలో దేవుడు ఇప్పుడు కూడా చేసుకున్నారు. ఏంటండి సూచనలు చేసుకున్నాం, దేవుడు మహత్ కార్యము చేసుకున్నారు, దేవుడు మూడవది అద్భుతములు కూడా దేవుడు చేసుకున్నారు. అందుకని రాత్రి మీరు నమ్మండి, దేవుడు అద్భుత కార్యములు చేయవలసినారు. ఇక్కడ మనం చదివిన వాక్యములు మీరు చూడగలిగితే అక్కడ దేవుడు చేసి దైవదాసుడు అయిన అద్భుతములు మీరు చూడాలి. ఒకటి ఆ మొదటి వదనములు మీరు చూడవలసిన కొన్ని మాట ఉంది. అది మీరు చెప్పిన తర్వాత నేను ముందుకెళ్తున్నానండి. ఇండి మీరికి ఒక ప్రశ్న. ఒకటి అది నివసించిన చోట ఎలాగ ఉంది? ఇరుకుగా ఉన్నాం. అదే అనుకున్న ప్రశ్న.
రెండవదే ఏలీసు గారికి అడే చేశారు విన్నపము అంటే విన్నపం చెప్పారన్నమాట. ఇక్కడ మయ్యలు చూడగలండి అని మొదటి వాక్యంలో ఆయనకి ఆ శిష్యులకి ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ప్రశ్న? ఆయన నివసించిన ఉన్న చోట ఇరుకుగా ఉండినట్టుగా దేవుడు వాక్యము సెలవుచున్నాయి. రాత్రి దేవుడు బిడ్డలారా నీ ఉన్న చోట ఎలాగ ఉంది అంటే మీరున్న చోట నీ మనస్సులు అలగండి ఇరుకుగా ఉండొచ్చు. మీరు దేవునికి చెప్పాలి అది నాకు ఆ ఇరుకుగా ఉన్న చోట ఇప్పటికి ఏం కలగాలి? విశాలమైన చోట కావాలి. ఈ రాత్రి ఎంతమందిని చెప్తున్నారు నాకు ఒక విశాలత కావాలని? ఎంతమందిని చెప్తున్నారు దేవా నాకు ఒక విశాలత కావాలి, నా కుటుంబంలో ఒక విశాలత, నా సేవలో ఒక విశాలత, నా పిల్లల జీవితంలో ఒక విశాలత కావాలని కోరుకున్న వారికి కొరించిన దేవునికి స్తోత్రము. అందుకని రాత్రి నేను భయపడకూడండి, అది నీ ఉన్న చోట విషయం గురించి ఎవరికి చెప్పాలి? ఏలీస గారికి చెప్పాలి. అంటే ఏలీసకి తెలియదా ఈ శిష్యులు నివసించిన చోట ఇరుకుగా ఉన్నదని తెలియదా? ఆయన కూడా ఉన్నాం, అతను కూడా ఆ శిష్యులు తోడుగా ఉన్నారు. ఆయన ఇరుకుగా ఉన్నారు తెలుసు, కానీ ఇరుకుగా ఉన్న విషయము ఎవరికి చెప్పాలి? ఏలీస గారికి చెప్పాలి. నువ్వు దేవునికి చెప్తే మాత్రమే దేవుడు ఏదైనా కార్యం చేస్తుంది. నీ నోటు నుంచి చెప్తే మాత్రమే దేవుడు ఏది కార్యమైనా చేస్తుంది. స్తోత్రం. అందుకని రాత్రి నీ చెప్పండి, నేను ఉన్న చోట ఇరుకుగా ఉన్నాం, అది కొంచెము విశాలం కావాలట. స్తోత్రం. యెషయా గ్రంథంలో ఒక వాక్యం చదువుతున్నాం, 54:2. యెషయా గ్రంథము 54:2. అదే నేను అదే చాలు చాలమ్మా మనకు దొరికింది. నీ గూడారపు స్థలములు ఏం చేయాలి? విశాలపరచుము. 2, ఇక్కడ 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 ఏ చెప్తున్నారంటే మీరు చూడండి ఒకసారి కూడా ఆ వాక్యం 2వ వాక్యం. ఏంటి ఏం చెప్తున్నారండి? చివరి మాట, నీ మేకలను ఏం చేయాలి? దిగగొట్టుము అని చెప్తున్నారు. స్తోత్రం. నీకు విశాలత కావాలంటే గూడారం కట్టినప్పుడు మేకలుంది. గూడారం కట్టినప్పుడు ఏముంది? మేకలుంది. ఆ మేకలు ఆ గూడారం కొంచెం విశాలత కావాలంటే నీ ఏం చేయాలి? ఆ మేకలను దిగబెట్టి కొంచెం దూరంకి వెళ్ళి ఏం చేయాలి? కొట్టాలి. మేకలు కొట్టితే నీ గూడారం ఏమవుతుంది? విశాలం అవుతుంది. ఈ రాత్రి అదే నేను చెప్తున్నాను, నీ గూడారం ఈ రాత్రి విశాలపరచాలి, నీ సంఘములు విశాలపరచాలి, నీ కుటుంబములు విశాలపరచాలి. దేవుడు ఎప్పుడు కూడా ఇరుకులు ఉండడానికి ఇష్టం కలిగిన దేవుడు కాదు. నా తన బిడ్డలకి దేవుడు విస్తరింప చేయడానికి దేవుడు కోరిక. ఆదామునికి దేవుడు చెప్పినప్పుడు నీ విస్తరింపబడాలి అని ఆదామికి 1 అధ్యాయములు చెప్తున్నా, ఆది కాండం 1 అధ్యాయములు
చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నారు. ఈ రాత్రి సంఘ బిడ్డలు కుటుంబములు విస్తరింపబడడానికి కోరుకున్న వాడు జీవితంలో ఈ రాత్రి దేవుడు విస్తరింప చేయడానికి రెడీగా ఉంది. అది నీ నోటి నుండి మీరు చెప్పాలి. చెప్పితే దేవుడు ఏం చేసుకున్నాం? విశాలంగా చేస్తున్నారు అన్నమాట. స్తోత్రం. చాలా మందిలో బిడ్డలు ఇప్పుడు కూడా ఇదే ఇరుకులు కూర్చున్నారు. ఎప్పుడు కూడా దేవుడికి చెప్పలేదు, దేవా నేను ఉన్న చోట ఇరుకులు ఉన్నాం, నా కుటుంబ పరిస్థితి ఇరుకులు ఉన్నాం, ఇది కొంచెం మార్చమయ్యా అని దేవునికి ఏం చేయాలి? అడిగి చెప్పండి, నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితి మార్పు చెయ్యాలి. ఎందుకనగా దేవుడు వాక్యములు నీకు ఆర్థికంగా సమస్యలుంటే అది కూడా ఏం చేసుకున్నారు, విశాలపరుస్తారు దేవుడు. ఎక్కడే అదే ఫిలిప్పీ గ్రంథము 4:19 చూడండి. ఫిలిప్పీ గ్రంథము 4:19 చూడండి. ఫిలిప్పీ పత్రిక 4:19. నీ ప్రతి అవసరములో తీర్చను. నీ హలో ఆ వాక్యం మీరే ఉండదు. నీ అని పదాలు రాయబడి ఉంది. ఆ పదములు కట్టేసి ఇలాగా చెప్పండి, నా నీ అని పదము మార్చి ఇలాగా చెప్పండి, నా ప్రతి అవసరము తీర్చాలి. ఎలాగా తీర్చాలి? క్రీస్తు యేసునందునున్న మహిమ ఆ యేసయ్యకి తగ్గినట్టుగా నీ ప్రతి అవసరములు యేసయ్యా తీర్చిన దేవుడే. స్తోత్రం చెప్పలేదు ఎంతమందిలో? స్తోత్రం చెప్తాం. దేవుడు దేవునికున్న మహిమ, దేవునికున్న ఘనత, దేవునికున్న ఆ శక్తి, దా శక్తి అనుసారంగా నీ అవసరము, నీ అంటే నీ మార్చి నా అవసరము చెప్పండి. ప్రార్థన చేసినప్పుడు దేవా నా అవసరములు బోల్ట్ ఉంది, నీ క్రీస్తును మహిమ అనుసరించి నాకు ప్రతి అవసరములు యేసు నామములో తీర్చినవాడు అని నీ చెప్తే ఆ వాక్యములు చెప్పినప్పుడు చెప్పాలి, దేవా ఈ వాక్యము నా కొరకు రాసింది, అది నా జీవితములో జరిగిన గాక అని నీ ప్రార్థనలో దేవునితో అడగాలి. అలాగే అడిగితే నీ ఇరుకులు మారిపోతుంది. స్తోత్రం. అంటే నిన్ను ఇరుక్కిన శక్తి రాత్రి విడుదల కలగాలి. హలో నీ కుటుంబములు ఇరికిన శక్తి రాత్రి విడుదల కలగాలి. నీ పిల్లలకి ఇరికిన శక్తి రాత్రి విడుదల కలగాలి. నీ కుటుంబములు ఇరికిన శక్తి విడుదల కలగాలి. సంఘములకి ఇరికిన శక్తులు విడుదల కలగాలి. ఆ విడుదల కలగాలంటే ఈ రాత్రి యేసయ్యకు చెప్పు, నేనున్న చోట ఇరుకులుంది, నాకు ఒక విశాలత ఈ రాత్రి కావాలి. ఈ వాక్య పరిచర్య చేసిన కొందరి మీదకి దేవుడు ఈ రాత్రి ఒక విశాలత పంపిస్తున్నా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి మొదటి వాక్యం ఒకసారి, 2 రాజుల పుస్తకం 6 మొదటి వాక్యం చూడండి. సరే చూడండి, ఇక్కడ మీరు వాక్యం సరిగా వినండి. ఆ శిష్యులు వచ్చి అతనికి చెప్పారు, మనం ఎక్కడికి వెళ్తాం, దేనికి వెళ్తాం, దేనికి దేనికి వెళ్తున్నారు,
రానంటే ఎందుకంటే ఇల్లు కట్టడానికి ఉన్న కర్రలు కావాలంటే స్తోత్రం, లేకపోతే ఇల్లు కట్టడానికి ఉన్న చెట్టు కావాలి. అంటే యోర్దాన్ అని పదానికి అర్థం మరణం. ఆ మరణం ఉన్న చోట్లను కొన్ని స్తోత్రం, అక్కడ నుండి కొన్ని చెట్లు నరకండి. స్తోత్రం, అక్కడ నుండి కొన్ని చెట్లకి నరికి నీ తీసుకొని రా, అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు. స్తోత్రం, చాలా మందులు మరణ లోయలను ఉన్నాం. చాలా మందులు యేసయ్యకి తెలియకుండా మరణ లోయలను ఉన్నారండి. అక్కడ నుండి కొన్ని రాళ్ళను తెచ్చురా, కర్రల్ని తెచ్చుకునిరా, అది నరుక్కడానికి వెళ్తున్నారట. స్తోత్రం, ఈ రాత్రి దేవుడు బిడ్డలారా నీ భయపడకూడండి. అక్కడికి నీ ఏం చేయాలి, వెళ్తున్నారు. స్తోత్రం, కర్ర నరుక్కడానికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఈయన ఒంటరిగా, ఈయన మాత్రం వెళ్ళా, ఎవరు కూడా వచ్చారు. నువ్వు కూడా రావాలని స్తోత్రం. యేసు క్రీస్తుకు చెప్తున్నారు, యేసయ్య మీ కూడా మాతోను కూడా మీరు కూడా రావాలని దేవుడు చెప్తున్నారు. స్తోత్రం, ఏలీసా గారు చెప్తున్నారు. మీరు చూడండి లూకా సువార్త 6:17 చూడండి. నాకు అది ఒకసారి కూడా, ఆయన వారితో కూడా దిగి వచ్చారు. స్తోత్రం, వారితో కూడా అంటే పైన రాయబడి ఉంది, ఆ 1200 శిష్యులతో దిగి వచ్చారు. స్తోత్రం అందరికీ. అందుకని ఈ రాత్రి మీరు భయపడకూడండి, నీతో నీ ఒంటరిగా కాదు. మరణ లోయలకి వెళ్ళినప్పుడు మీరు ఒంటరిగా కాదు, నీ తోడుగా ఎవరున్నా, ఏలీసా ఉండినట్టుగా యేసుక్రీస్తు కూడా వారితో కూడా, ఇక్కడ శిష్యులతో కూడా యేసుక్రీస్తు దిగి వచ్చినట్టుగా మనం వెళ్ళిన చోట మనం ఒంటరిగా కాదు, నీ తోడు యేసుక్రీస్తు ఉన్నాం. అదే మత్తయి సువార్త 28:19-20. మత్తయి సువార్త 28:19-20 యేసుక్రీస్తు చెప్పిన మాట వినండి. ఎంతమందిని నమ్ముతున్నారు ఆ వాక్యం? ఎప్పుడు వరకు అండి? యుగ సమాప్తి వరకు దేవుడు సదాకాలము మన తోడుగా ఉన్నారని వారితో చెప్పను. స్తోత్రం, ఈ రాత్రి మీ కూడా దేవుడు అలాగా చెప్పుతున్నారు. ఈ రాత్రి దేవుడు కూడా నీకు అలాగా చెప్పుతున్నా, నేను ఎప్పుడు వరకు ఉన్నాం? అలాగా అయితే రోగం ఉన్నప్పుడు మాత్రమా?
రోగం ఉన్నప్పుడు దుఃఖం ఉన్నప్పుడు క్లేశం ఉన్నప్పుడు అన్ని టైములు యేసుక్రీస్తు మనతో కూడా ఇంకా మనము ఆ వాక్యంలోనికి రండి. మనం ఒక్కొక్క విషయం చింతిస్తున్నానండి. రెండు రాజుల పుస్తకము 6:2-3 చదవండి. రాణిను నరుకుచున్నది. ఒక్కడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయగా, దూలం నరికినప్పుడు ఏం జరిగిందండి? గొడ్డలు నీటిలో పడిపోయిందట. ఇక్కడ గొడ్డలు నీటిలో గొడ్డలి నీటిలో పడిపోయారు దూలము నరికినప్పుడు. నీ మత్తయి సువార్తలు చూడండి. మత్తయి సువార్త 3:10 చాలండి. ఇప్పుడు గొడ్డలు ఎక్కడ ఉన్నాం? హలో, గొడ్డలు ఎక్కడ ఉన్నారు? అమ్మో నీకు అర్థం. ఇప్పుడు గొడ్డలు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు ఈ గొడ్డలు ఎక్కడ ఉన్నది? ఇది రెండు తేడా ఉందండి. ఈ రెండు వాక్యముల తేడా ఉంది. ఒక్క గొడ్డలు ఏమవుతున్నది? నీటిలో పడిందండి. నరికినప్పుడు పడింది. ఇక్కడ నరకడానికి వేరు దగ్గర ఉంది. స్తోత్రం. అర్థమవుతున్నారు? దేవుని స్తోత్రం చేయాలి. ఒక్క గొడ్డలి నరికినప్పుడు నీటిలో పడిందండి. ఇంకొక గొడ్డలి నరికడానికి వేరు దగ్గర ఉంచారు. దేనికంటే ఆ చెట్టులు ఫలం లేని కాబట్టి ఆ చెట్టు నరకడానికి దేవుడు గొడ్డలి వేరు మీద ఉంచారు. స్తోత్రం. కానీ ఆయన గొడ్డలి ఎప్పుడు కూడా ఊడిపోవును. దేవుడు గొడ్డలు ఎప్పుడు కూడా ఊడిపోదు. ఇక్కడ గొడ్డలి అని చెప్పినవి ఏంటంటే తీర్పండి, నరికి అగ్నిలో పడడానికి దేవుడు సిద్ధంగా ఉందా అని ఎవరికి చెప్ప? యూదులకి చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? యూదులు. యూదులు దేవుడు వాక్యం వినడానికి వచ్చిన వాడికి బాప్టిస్ట్ యోహన్న గారు చెప్పిన మాట. ఆ మాట ఏంటంటే గొడ్డలు ఇప్పుడు వేర్లు ముట్టుకి ఉన్నాం. అది ఎప్పుడో ఏ టైంలో నరుకుతున్నా తెలీదు. నీకు అవసరం ఉంది. ఇప్పుడు ఫలము ఉంటే, ఫలముంటే గొడ్డలి పడదు. ఫలముంటే ఏం పడుతుంది? హలో, ఫలముంటే ఏం పడుతుంది? ఫలం ఫలం ఉంటే ఫలం ఉంటే ఏం పడుతుందండి? యోహాన సువార్త 15:2 2వ వాక్యం. ఇంగ్లీష్ చెత్తన ఫలం కాయ చెత్త
ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ దట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఫ్రూట్స్ హీ రిమూవ్స్. రిమూవ్ అనే కట్ చేయాలి. హీ ప్రూన్స్ ఎవ్రీ బ్రాంచెస్ హలో ప్రొడ్యూసెస్ ఫ్రూట్. ఒకసారి కూడా చదవండి, తెలుగులాగా పదం రాలేదు. నా బైబిల్ కరెక్ట్ గా వస్తుంది. అధికం ఫలించడానికి ఏం చేస్తుంది? పనికి రాదని కాదండి, అధికం ఫలము పొందడానికి చెట్టుకి ఏం చేస్తున్నారు? ఆ కొమ్ములకి కత్తి వాడుకున్నా, అదే అర్థం. నేను చెప్పిన అర్థం అండి, తెలుగులో కరెక్ట్ సరిలేదండి నాకు. అది అర్థం లేదు. నేను వేరే వేరే బైబిల్ చదివినప్పుడు పలి ఆ ఫలించిన కొమ్ము ఇంకా ఎక్కువ ఫలించడానికి, ఆ ఫలించిన ఆ కొమ్ము ఆ ఇంకా ఎక్కువ ఫలించడానికి కత్తి వాడుకున్నాం. ఇది తీసివేయడం కాదు, ఫలించడానికి ఏం చేస్తున్నారు? కత్తి వేస్తున్నా. ఎందుకు కత్తి? అక్కడ ఇక్కడ షేప్ చేసుకున్నారు. హలో, ఫలించలేని చెట్టి వేరుకి ఏముంది? గొట్టలు. ఫలించిన కొమ్ములకి ఏముంది? ఎక్కువ ఫలించడానికి చిన్న 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 ఎప్పుడెప్పుడు కోసుకున్నారు. ఎప్పుడు? రోగంతో, సమస్యలతో, కష్టంతో, దుఃఖములతో. దేవుడు నిన్ను ఎప్పుడు ఏం చేసుకున్నారు? కోసుకున్నారు. దేనికంటే ఫలం ఎక్కువ ఫలించడానికి. స్తోత్రం. నిన్ను నరికి పారవేయను. హలో, నిన్ను నరికి పారవేసి అగ్నిని పడకుండా అధిక ఫలం పొందడానికి నిన్ను కత్తితోని స్తోత్ర కోసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పలే. స్తోత్రం. అందుకని రాత్రి దేవుడు వాక్యములు బాగా వినాలి. ఇని మనము అక్కడక్కడ మెల్లగా నిలబడి మనం వెళ్తున్నారండి. ఇక్కడ ఆ వాక్యం చదివినప్పుడు చూడండి, ఆయనలో జరిగిన ఒక సంఘటన ఏమైందండి? అది 6వ అధ్యాయములో 4వ వాక్యం, 5వ వాక్యం. ఎలగండి. హలో, సోడు సోడు చూడు చూడు చూడు. అది ఎలగ తెచ్చుకున్నారు? ఎరువు తెచ్చుకోనిది. ఓకే, హలో, అర్థమవుతున్నారా? నరికినది ఆ గొడ్డలి ఎరువు తెచ్చుకొని దూరము కోసుకున్నా. హలో, అర్థమవుతుంది. నేను ఇది 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయం ఇరగనండి. 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయం ఇరగనండి. 3వ వాక్యం, 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయం 3వ వాక్యం. హలో, ఇది 2 ఎరువు. హలో హలో, అర్థం అవ్వలేదు. ఇంటి లోపలున్న పాత్రాలు ఎలాగ తీసుకొని వచ్చారు? ఎరువు తెచ్చుకొని వచ్చారు. అంటే ఈ ఆ శిష్యుడు, ఎలీషా శిష్యుడు అయిన మనుషుడు గొడ్డలి ఏం చేసుకున్నారు? ఎరువు తెచ్చుకున్నారు. స్తోత్రం. ఇక్కడ ఎరువు తెచ్చుకొని వచ్చిన పాత్ర లోపలికి నూనె కోసారు. అక్కడ ఎరుగు తెచ్చుకొని వచ్చిన గొడ్డలికి ఏం చేసుకున్నారు? చెట్టు నరుకుతున్నది, దూలం నరుకుతున్నది. హలో, నేను చెప్పిన అర్థం అవ్వలేదు. 4వ అధ్యాయములు పాత్రాలు ఏం చేశారు? ఎరువు తెచ్చుకొని ఉన్నారు. ఆ పాత్ర దేనికి? నూనె నింపడానికి, లేకపోతే నూనె కోయడానికి.
కోయడానికి కాదా, కొయ్యడానికి. రెండు, చెట్టు ఇప్పుడు ఆ ఎర్రవి తెచ్చిన గొడ్డలి దేనికి? నరకడానికి. స్తోత్రం. రెండు రెండు విధములున్న విషయం అండి. స్తోత్రం. అందుకని ఈ వ్యక్తి ఏం చేశారంటే ఆ దూలం నరికినప్పుడు గొడ్డలి ఏమైంది? ఊడిపోయింది. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎలాగ ఇస్తున్నారు? గిఫ్ట్గా ఇస్తారు. స్తోత్రం. ఎలాగ ఇచ్చారండి? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ మనకు ఎలాగ జరిగింది? దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చారు. దేవుడు మనకు అది ఎలాగ ఇచ్చారు? ఈ గొడలి ఎలాగ ఇచ్చిందో అలాగ ఇచ్చింది దేవుడు. ఈ గొడలి ఎలాగ ఇచ్చారు? ఎరువు. ఎలాగ దొరికింది గొడలి? ఎలాగ తీసుకొని వచ్చారు? ఎరువు తెచ్చారు. ఎరువు తెచ్చారు. అలాగే దేవుడు పరిశుద్ధాత్మ కూడా నీకు ఎరువు తెచ్చారు దేవుడు. స్తోత్రం. అది నీలోని ఎల్లప్పుడు ఏం చేయాలి? ఉండడానికి. అది ఎప్పుడు నీ ఏం చేయకూడదు? నష్టపరచకూడదు. అదే దేవుని ఒక రెండు రెండు కొరింథీ పత్రికలకి రండి. రెండు కొరింథీ పత్రిక 4వ అధ్యాయము ఏడవ వాక్యం. హలో 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 ఎక్కడ ఎక్కడ వేసారు? మట్టి గడ్డములో అంటే కలదు. అంటే ఈ ఐశ్వర్యం అంటే పరిశుద్ధాత్మ శక్తి ఈ ఈ మట్టి అంటే మన శరీరం మట్టికి సమాన్. మట్టియే మన శరీరం మట్టి కంఠము. కంఠ లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎరవిచ్చారు. ఎలాగచ్చారండి? ఎలాగచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు? ఎరవిచ్చారు. ఆ ఎరవిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడికి నీ ఏం చెయ్యకూడదు? దుఃఖపరచకూడదు. ఊడిపోకూడదు. ఆ గొడ్డలికి గొడ్డలికి దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. అది నీలోని నుంచి ఏం చేయకూడదు? ఊడిపోకూడదు. స్తోత్రం. అంటే ఎసెకేల్ గ్రంథములు మీరు చదివితే ఆ దేవాలయ లోపలి దేవుని మహిమ ఏంటంటే సకీనా లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. ఆ వచ్చి నిలబడుతున్నారు. కానీ ఆ దేవాలయ లోపలి జరిగిన పాపమ క్రియలు చూసుకొని నప్పుడు ఆత్మ ఆ దేవాలయము నుండి ఏమైంది? పైకి ఎగిరిపోయింది. స్తోత్రం. ఈ రాత్రి అది నీలో ఉన్న ఆత్మశక్తి ఏం చేయకూడదు? వాటికి పోకుండా ఈ మట్టి పాత్రలు సురక్షితంగా ఉంచండి. స్తోత్రం. ఇంకా ఇదే అదే మొదటి వర్తమానం అండి. రెండవ వర్తమానం మీరు చూడండి. 6వ అధ్యాయములకి రండి మళ్ళీ. రెండవ వర్తమానము ఏమండి అక్కడ చూడగలుగుతున్నారండి? ఆయనకి నష్టం కలిగినది తెలిసింది. ఏటండి రెండవ మాట ఏటండి? ఆయన చేతులున్న గొడ్డలి పడిపోయినట్టుగా ఆయనకి మనలోని కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. మనలోని ఉన్న కొన్ని కొన్ని ఆత్మశక్తి కూలిపోయినది మనకి ఇప్పుడు కూడా తెలియలేదు. అంటే బైబిల్ సైకనే న్యాయాధిపుల పుస్తకంలో సామ్సన్ శరీరం నుండి దేవుడి శక్తి పోయింది ఆయన తెలియలేదు. హల్లెలూయా హల్లెలూయా.
ఆయనకి సాంసన్కి తెలియలేదు, తెలియలేదు అప్పుడు. ఆయన ఉన్న శక్తి కూలిపోయినది ఆయనకి తెలియలేదు. అందుకని కదా ఆయన అంటే ఢిల్లీలో చెప్పినప్పుడు సాంసన్ అదో ఫెలిస్తీన్ వస్తున్నారే చెప్పినప్పుడు మళ్ళీ ఆ మొదటిసారి ఎలాగా ఊగారో ఊగింది. ఆ శక్తి లేకుండా అతను ఏం చేశారు? ఊబేరు. అది పోయినట్టుగా ఆయనకి తెలియదు, స్తోత్రం చెప్పలేదు. ఇప్పుడు ఫ్యాన్ వేసినప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, కరెంటు పోయితే కూడా కరెంటు పోయితే కరెంటు పోయినప్పుడు కూడా ఫ్యాన్ ఏమవుతుంది? అది ఎలాగ తిరిగింది? ఇలాగా కొందరండి, కొందరు విశ్వాసులు ఇలాగా, కొందరు విశ్వాసులు కరెంట్ ఉన్నప్పుడు ఉన్న బాగా తిరిగింది, కరెంట్ పోయింది ఇప్పుడు తిరుగుతున్నది, తిరిగి తిరిగి సోత్రం. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే ఈ రాత్రి నీకు నష్టం కలిగింది, మీరేం చేయాలి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తికి నష్టం కలిగిన ఆయనకి బాగా తెలిసింది. ఆయన ఏం చేసుకున్నారండి? మీరు ఆయన చెప్పిన మాట మీరు వినండి. ఆయన చెప్పిన మాట ఆ ఐదో వాక్యం చూడండి. ఆయన ఏం చెప్పారు? అయ్యో ఎరువు తెచ్చనని. ఏం చేశారు? ఎరువు తెచ్చనని మరవట్టింది. అడ్డ దేవుడు బిడ్డలారా, మనకేదైనా నష్టం కలిగిందే మనము మౌనంగా ఉండకూడదు. అది తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? సూత్రం. ఈ మేకలు బురదలు పడిపోతే ఏమవుతుంది? మేకలు మేకపిల్ల బురదలు పడిపోయిన అనుకో ఏమవుతుంది? అరుస్తుంది. అంటే పన్నీ ఏం చేసుకున్నారండి? పంది పిల్లలు అయితే ఏమవుతుంది? దొరుకుతుంది. అరే పంది పిల్లలు ఏమవుతుంది? బురదలో దొరుకుతుంది. మేక పిల్లలు పడినప్పుడు వెంటనే ఏమవుతుంది? అరుగుతుంది. స్తోత్రం. ఈయనకి నష్టం కలిగిన వెంటనే ఇతను ఏం చేశారు? ఆయన గొడ్డలి పడిపోయినప్పుడు ఆయన వెంటనే నోరు మూసుకొని కూచలే. ఆయన దేవుడు, ఆయన యజమానుడికి ఏలిన వాడికి ఏం చేసుకున్నారు? ఆయన ఏం చేశారు? మొరబట్టారు. నాకు నష్టం కలిగిందయ్యో, స్తోత్రం. ఇని మూడో మాట గొడలి పోయిన తర్వాత ఆయన ఏం చేయలేదు, దూలం ఏం చేయలేదు. ఇప్పుడు కొందరు గొడలిపోయింది, నరకడ ఇప్పుడు ఏముంది చేతులు? ఎవరు ఏముంది? కర్ర మాత్రమే ఉంది. ఆ కర్రతోని చెట్టుకి ఈ దూలమకి ఏం చేస్తున్నారు? నరుకుతున్నారు. నరికినప్పుడు ఆ చెట్టులున్న ఆ తోలు కొంచెం ఇరుగుతుంది, చెతగొట్టినప్పుడు. అప్పుడు చెప్తున్నా, అయ్యో నేను నరికినప్పుడు ఎంత బాగా ఆయింది, లోపలికి వెళ్ళలేదు,
ఇప్పుడు కూడా గొడ్డలి లేను కాబట్టి ఆ కర్ర ఇప్పుడు నరకబడల. ఇప్పుడు చాలా మంది గొడ్డలి లేనట్టుగా ఏం చేస్తుంది, ఎక్కడ వెళ్తే నరకడమే. బాబు మొదటి గొడ్డలి గొడ్డలి తెచ్చుకో, తెచ్చుకొని ఏం చేయాలి, నష్టం ఆయన తిరిగి తీసుకొని వచ్చి నరక నరికితే పడుతుంది, నరికిన దూరం తీసుకొని వచ్చి విశాల పరచు. శ్రోత్రం చెప్పు. ఈ కాలంలో సంఘం అయితే వేరెవరో నరికిన దూలం తీసుకొని ఆడవే విశాల పరచున్నారు. నేను చెప్పిన అర్థం అవ్వలేదు, నేను చెప్పిన అర్థమైందా? వేరొక మనిషిని వెళ్ళి నరికిన దూలం తీసుకొని ఆయన ఏం చేసుకున్నారు, ఆడు ఉన్న చోట విశాలపరచున్నాడు. సొంత వెళ్ళి నరికించి తీసుకొని వచ్చి విశాలపరచడం ఆయన. నేను అండర్స్టూడ్గా చెప్తున్నారండి, అందుకని శ్రోత్రం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వేరొక సంఘంలో ఉన్న విశ్వాసికలు తీసుకొని వచ్చి ఆరు సంఘం ఏం చేసుకున్నారు, విశాలపరుచున్నారు. కానీ ఆడి సొంతము వెళ్ళి నరికి తీసుకొని వచ్చి ఆయన ఏం చేయలే, సంఘములు విస్తరింప చేయలే. ఇరుగులు పొరుగులు వారు సంఘ బిడ్డలకి ఏం చేసుకున్నారు, ముందు మాటలు చెప్తారు. ఏ మాట అండి? ముందు మాటలు ఇంకటి ఎర్ర చూపి భ్రమ చూపి కులపుచ్చి చెప్పి తీసుకొని వస్తాం. సోత్రం చెప్పలేదు ఏంటి, అందరూ నీ సైలెంట్ అయిపోయిందా? లేకపోతే భాషలు చెప్పుకొని, మనం అందరం ఒక భాష కదా, మీరు అక్కడికి వెళ్ళడం వద్దండి, ఇక్కడికి రండి, మరి రమ్మా అమ్మా. ఆడు సొందని నరకడానికి యోర్దాని యోర్దాని ఆ నది దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఆ దూలం తెచ్చుకొని రావడానికి కష్టపడకుండా నీ ఎప్పుడు కూడా నీ విస్తరింపబడదమ్మా. నీ విస్తరింపబడాలంటే, నీ విస్తరింపబడాలంటే, నీ సంఘం విస్తరింపబడాలంటే ప్రార్థన వలన, ఆరాధన వలన, ఉపవాసం వలన చెట్టు నరికితే ఆ చెట్టు తీసుకొని వచ్చి నీ సంఘం విస్తరింపబడ. స్తోత్రం. ఏమండి, ఈయన గొడ్డలు దొరికిన వరకు ఏం చేయలే, మళ్ళీ నరకలేదు. అందుకని నాకు దేవునికి వందనాలు, అందుకని దేవునికి వందనాలు. ఎందుకంటే కొందరు ఇప్పుడు గొడ్డలి లేకుండా కంటే నరకడా నరక. హలో, ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటి, మనలో ఏదైనా జీవితంలో ఏదైనా జరిగితే మనం నరకడం ఏం చేయాలి, ఆపు. మళ్ళీ నీలోనికి ఆ శక్తి వచ్చిన వరకు, ఆ ఊడిపోయిన గొడ్డలి తిరిగి దొరికిన వరకు, నీలోని నుంచి వెళ్ళిపోయిన పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి రాని వరకు మళ్ళీ నరకకూడదు. అది దొరికిన వరకు నీ దేవుడు సల్లి ప్రార్థన చెయ్యు. ఏలిన వారాకి పిలవు, నీ తోడుగా వచ్చిన యేసయ్యకి, లేకపోతే నీ తోడుగా వచ్చిన ఏలీసు గారికి పిలువయ్యా, అయ్యో నీ రావాలి, అదే గొడ్డని పడిపోయింది. స్తోత్రం. నీ పిలిస్తే ఆయన వస్తాం. చివరి మాట, చివరి మాట ఏంటంటే చూడండి, అది ఆరు ఏడు వాక్యం చూడండి. అది 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 అండి, మా చాలా 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 చాలు. ఆ దైవజనుడు అడిగింది, అదే నేనే అడుగుతున్నారు, మీరు ఎక్కడ పడింది అది చెప్పు, ఎక్కడ పడిపోయిందో అది చెప్పాలి. అది చెప్పరు, అదే చెప్పరే చెప్పరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
నీ పడిపోయిన వాడికి అడగండి నీ ఎలాగ పడిపోతాడు. పిల్లలు పరీక్షలు పోయిందంటే ఆ పిల్లలు ఎలాగా చెప్తున్నారు మీరు చూడండి. ఆడు చెప్పిన స్థాయిలో నీ చూడండి, అప్పుడు అర్థమైంది. ఆదాముకు దేవుడు అడిగింది, ఆదాము నీ ఫలం తిన్నావా లేదా అడిగారు. అది దానికి ఉత్తరం ఏంటి? ఆయన ఉత్తరం కరెక్ట్ చెప్పండి, జవాబు ఏంటి? నువ్వు ఫలం తిన్నావా దానికి జవాబు. ఫలం తిన్నావా అంటే అడిగితే ఏం చెప్పాలి? అది చెప్పాలి. ఆదాము ఏం చెప్పారు? ఇదే మనకున్న తప్పండి. మన ఎప్పుడు కూడా ఒప్పుకోనరు. మనం చేసినది ఎప్పుడైనా ఒప్పుకోవడం లేదు. స్తోత్రం. ఇది ప్రకటన గ్రంథం లేక మీరండి. ప్రకటన గ్రంథం 2:5 చూడండి. ప్రకటన గ్రంథం 2:5 త్వరగా. అదే అదే నాకు చాలండి అమ్మ, అదే చాలు. ఏ స్థితిలో నుండి పడిపోయారు ఎవరికి చెప్పుతున్నారమ్మా? ఆ సంఘ పేరు చెప్పండి. ఎబుజోజ్ అన్న పదానికి అర్థం చెప్పండి. ఎఫెసోస్ అనే పదానికి అర్థము ఏ? లూజు లూజు. ఇంగ్లీష్లో చెప్తున్నారు, తెలుగులో ఏం చెప్తున్నారు? టైట్ ఉన్నది లూజ్ అయితే ఏం చెప్తున్నారు తెలుగులో? ఎవరు చెప్పలేదు. ఏం చెప్తున్నారు హరీశ? ఈ షర్త్ నాకు లూజ్ అంటే చెప్పను, తెలుగులో ఏం చెప్తాను? ఇంగ్లీష్ అది అది ఇంగ్లీష్, తెలుగు చెప్పండి. అది ఇంగ్లీష్ అండి, తెలుగులో చెప్పండి. జారిపోవడం. జారిపోతే ఏమవుతుంది? పడిపో. అందేనా అని చెప్తున్నారు, అదే నేను చెప్తున్నారు. జారిపోతే పడిపోతుందమ్మా. పడిపోయింది చెప్పు, ఎక్కడ పడింది అది చెప్పి. సంఘములకి పరిశుద్ధాత్మ దేవుడు అడిగిన మాట, నీ ఎక్కడ పడింది అది చెప్పు. ఆ పడిన చోట నీ చెప్తుంటే అక్కడ పరిష్కారం ఉంది, అక్కడ విడుదల ఉంది, అక్కడ అద్భుతం ఉంది, అక్కడ నీ చేయి చాప్తాను. స్తోత్రం. ఇప్పుడు నీ చేతులంటి జారిపోయినది పడిపోయిందో ఆ చోట కరెక్ట్ గా నీ చెప్తే నీ చెయ్యి అక్కడికి. స్తోత్రం. దేవుని బిడ్డలారు, ఈ రాత్రి దేవుని వాక్యం స్తోత్రం 6:7 చదవండి. 6:7 వాక్యం మరలే మళ్ళా అదే రెండు రాజుల పుస్తకము 6:10. స్తోత్రం. అదే ఆయన కొమ్మ ఒక్కటి నరికి. స్తోత్రం స్తోత్రం. ఈ కొమ్మ అంటే ఏసుక్రీస్తుకు సాదృశ్యం అండి. ఈ కొమ్మ ఎవరికి సాదృశ్యం అండి? ఏసుక్రీస్తునికి సాదృశ్యం. ఆ కొమ్ము ఆ నీటిలో మరణ లోయలలో మరణ ఆ యోధానులు పడగా ముడిగిపోయినది. హలో, ముడిగిపోయినది అది. స్తోత్రం. ఈ రాత్రి ఏదో ముడిగిపోయిందో ఈ రాత్రి మళ్ళీ అది మళ్ళీ రాత్రి తేలి వస్తా. ఎస్ అయ్యా దిగితే, ఏసయ్య దిగితే,
ముడిగినదన్నీ బయటికి తేలిపోయిన టైం ఇది. ఈ రాత్రి కొన్ని విషయము ముడిగిపోయిన విషయం ఉంది. ఈ రాత్రి ఏసయ్య అయ్యో అరో అయ్యో ఏసయ్య అయ్యో దాన్ నదిలో లోనకి దిగితే స్తోత్రం చెప్పలే ఏసయ్య యోర్దానిలో నీటిలు ముడిగిందా? ఎప్పుడు? స్తోత్రం అలాగ అయితే ఏసయ్య యోర్దానిలో ముడిగితే ఆ నదిలు మరణలోయ మరణ సముద్రములు ఏది ముడిగిపోయిందో ఈ రాత్రి యేసు నామములో ఆ ముడిగినదన్నీ లోపల నుండి తేలి వస్తాం. ఇంకా నీ ముడగడానికి వీల్లేదు, ఇంకా నీ ముడగడానికి వీల్లేదు, ఇంకా ముడగడానికి వీల్లేదు. నీ తేలిపోయిన టైం ఇదే. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి వాక్యం చెప్పి చెప్పుకోనినప్పుడు ఏదో విషయం తేలిపోయింది కదా, ఏదో విషయం ముడిగిపోయింది కదా, అది తేలిపోయిన టైం ఈ రాత్రి. ఎందుకనగంటే యోర్దానిలో ఆ కొమ్ము ముడిగినట్టుగా యేసుక్రీస్తు యోర్దానిని ముడిగింది. స్తోత్రం. నాకు అద్భుతం కలిగింది ఏంటంటే ఒక కొమ్ము పడిగితే గట్టిగా ఉన్న ఇనుము ఎలాగ తేలిపోతుంది? ఇది దేవుని అద్భుతం. ఏసయ్య దిగితే అది ఏసయ్య అయితే తేలింది. ఏసయ్య అయితే తేలింది. స్తోత్రం. 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 ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే హలో ముడిగిపోయిన వస్తువు మళ్ళీ ఏం చేశారు? తేలిపోయింది. అప్పుడు ఏలీస గారు ఏం చెప్పారండి? 6-7 వాక్యం చదివిచ్చే ముగిస్తానండి. స్తోత్రం. మా చాలమ్మా. స్తోత్రం. ఇప్పుడు ఏలీస ఏం చెప్తున్నారు? ఈ రాత్రి దేవుడు నీ కూడా చెప్పిన ఒక మాట పట్టుకో. ఏంటి పట్టుకో? గొడ్డలి పట్టుకుంటే చెప్పడానికి కానీ వేరొక మాట కూడా ఉంది. హలో హలో కాదు, పట్టుకొని చెప్పడానికి కారణం ఏంటి? ఎవరు చెప్పరు? ఆ గొడ్డలికి పట్టుకొని చెప్పడానికి కారణం ఏంటి? తేలి వచ్చింది కాబట్టి పట్టుకోమని చెప్పారు. ఏమండి? అది కాదు, నష్టం కలిగినది కలిగినది నీ ఏం చేయాలి? స్తోత్రం. అంటే ఆయన అర్థం ఏంటండి? పట్టుకుంటే పట్టుకుంటే జారిపోరు. నేను చెప్పిన అర్థమవుతుంటా? పట్టుకుంటే ఈ రాత్రి జారిపోయినది ఏం చేయాలి? ఎంతమందిలో ఉండే నాకు ఒక్క వాక్యం ఉంటే చదవలేకపోతే నాకు సంతోషం రాదండి. మొదటి సమూహేలు 30 8 వచనం. మొదటి సమూహేల 30:8 స్తోత్రం. 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 నీ రాత్రి ఏం చేయాలి? దావీదుకి దేవుడు ఏం చెప్తున్నావు? తరుము తర్వాత
స్తోత్రం. ఏటండి ఇక్కడ చదివిన వాక్యము నా బైబిల్ అంటే యెహోవా ఆయనకి చెప్పిన మాట ఏటంటే తెలుసా? తరుము అంటే తెలుగులు కలిసికొని అని చెప్తున్నారు. నిశ్చయంగా తిరిగి పట్టుకొని వస్తా. హలో, దావీదునికి ఏటి నష్టమైంది? తన స్త్రీలు, తన పిల్లలు, తన ఆస్తి, తన తోడుగా ఉన్నవాడు అందరికీ ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేసుకున్నారు? తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయారు. నీ ఏం చేయాలి? ఎత్తుకొని వెళ్ళిపోయిన వస్తుకి ఈ రాత్రి తిరిగి పట్టుకో. ఎంతమందిలో రెడీ ఉంది ఈ రాత్రి నీకు నష్టం కలిగినదాన్ని నీ తిరిగి పట్టుకున్న రాత్రి ఇది. ఏలీషా శిష్యుడికి నష్టం కలిగినది ఆయన చేయి చాపి పట్టుకుంటున్నట్టుగా నీ జీవితంలో నష్టం కలిగినదాన్ని, దావీది జీవితంలో నష్టం కలిగినదాన్ని ఆయన పరిగట్టి పట్టుకుంటున్నట్టుగా ఈ రాత్రి నీ కూడా పట్టుకో. నీకేమి నష్టం కలిగింది? యేసు నామమని పట్టుకోవడానికి ఎంతమందిని ధైర్యం తెచ్చుకొని ప్రయాణం చేయడానికి ఎంతమందిని సిద్ధంగా ఉండాలి నాకు తెలియదా? తెలియదు. రమానా శాంతుని కమనీయ. ఈ రాత్రి కొందరికి పట్టుకొని రాత్రి అండి. నష్టం కలిగిన అన్ని పట్టుకునే రాత్రి. ఏలీషా నీ దగ్గర నిలబడుతున్నాం, ఆయనే పరిష్కారం చేసుకున్నాం, ఆయన యొక్క కొమ్ము నరికి నీటిని పడేసారు, ఇంకా నీ ఏం చెయ్యడానికి అవసరం లేదు, నీ పట్టుకుంటే చాలు, నీ చేయి చాపండి. స్తోత్రం. ఇతని ముందుకు నీ చేయిలుంటి చెయ్యలు చేతులుంటి అది జారిపోయింది, ఇంకా జారిపోకుండా ఓ ముడిగినదే పట్టుకో. చాలా మందికి నష్టం కలిగినది ఈ రాత్రి, అది ముడిగినది తేలిపోయిన రాత్రి, అది తేలిన వస్తుకి రాత్రి చేయి చాపు. స్తోత్రం. చేయి చాపడం కాదు పట్టుకో. దావీది చేసినట్టుగా ఈ రాత్రి మనం చేయిస్తాం. ఎంతమందిలో రెడీగా ఉంది? దేవా నాకు నష్టం కలిగిందని ఈ రాత్రి నాకు కావాలని చెప్పడానికి. నష్టం కలిగినది నష్టం కలిగింది అని అనుకొని మౌనంగా కూర్చోకూడదు. నీ ఏం చేయాలి? ఏలినవాడా ఏలినవాడా అని గట్టిగా ఏం చేయాలి? మొరబెట్టదు చాలమ్మా. మొరబెట్టితే ఏలినవాడు వస్తాం. దేవునికి స్తోత్ర. ఏలినవాడు నీ దగ్గర ఉండి ఏలినవాడు ఏలీసా శిష్యుని తోడుగా ఉండినట్టుగా ఏసయ్య మన తోడుగా ఉన్నాం. ఇప్పటి వరకు యుగాంతం వరకు దేవుడు తోడుగా ఉన్నాం. నీకేదో నష్టం కలుగుతుండే ఆయనకి చెప్ప, ఏసయ్య పోయింది నా చేతులుంది, నా పిల్లలు నా చేతులుంది పోయింది, నా మాట వినలే, నా సంఘం నా చేతులుంది పోయింది, నాను ఎన్ని చెప్పినాడు వినలే. ఈ రాత్రి ఆ నష్టం కలిగితే అన్ని వస్తు నామములు నా చేతికి తిరిగి రావాలని అనుకొని ఈ రాత్రి విశ్వాసంతో చేయి చాపండి. ఏ విశ్వాసమైన చేయి చాపితే ఆయన నుండి ఒక శక్తి నీ శరీరములకి ఇప్పుడు ప్రవహిస్తా. ఆ రక్తస్రావ స్త్రీ ఆయన అమ్మ, రక్తస్రావ స్త్రీ అయిన అమ్మ చేయి చాపి ఏసైకి ముట్టగా ఆ శరీరము నుండి, అమ్మ శరీరము నుండి ఒక శక్తి వచ్చినట్టుగా ఈ రాత్రి ఓ రమణ శాంతని కమని. నష్టం కలిగిన తిరిగి పొందడానికి చేయి చాపడానికి ఎంతమందిరుంది? ఈ రాత్రి నష్టం కలిగిన తిరిగి పొందడానికి ఎంతమందిని సిద్ధంగా ఉన్నాం? దేవుడికి చెప్పండి, దేవా నా ఆత్మీయ జీవితం నష్టమైంది, నా ప్రార్థన జీవితం నష్టమైంది, ఆరాధన జీవితం నష్టమైంది, ఈ రాత్రి వాక్యం నా మిన్నేరు అది నీటిలో ముడిగిపోయింది, ఈ రాత్రి అది తేలి వస్తున్నా, అది నేను చేయి చాపి పట్టుకున్నా. నేను ప్రార్థన చేయబోతున్న పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. నా జీవితంలో ముడిగిపోయినదన్ని ఈ రాత్రి తేలి వచ్చిన స్తోత్రం. విశ్వాసంతో నేను చేయి చాపి పట్టుకున్నా.
అలాగా ఈ విశ్వాసులు అందరూ కూడా చేయి చాపి పట్టుకోవాలి ప్రభువా. అటువంటి విశ్వాసం కలగడానికి నీ బిడ్డలకి సహాయం చేయండి, పరిశుద్ధ శక్తి కుమరించండి, దేవుడి శక్తిని బిడ్డలు గట్టిగా బలవంతంగా తాకినగాక. ముడిగిపోయిన యేసు నామములో తేలిగినగాక, ముడిగిపోయిన యేసు నామములో తేలిపోరుగాక. చేయి చాపి విశ్వాసములు పట్టుకున్నారయ్యా. దేవుడా బిడ్డ విశ్వాసులకు అందరికి దేవుడి దాసనకు దీవించిన స్తోత్రం, మంచి వర్తమానం ఇచ్చిన స్తోత్రం. యేసు నామములు అడిగి పెడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాన్ని దేవుడి సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరితోడే ఉండి మమ్మల్ని నడిపించరుగాక. ఆమేన్.